హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీని ప్రిపరేషన్ చాలా తేలిక, చాలా బాగుంటుంది. మంచి క్రీమీ క్రీమీగా అచ్చం మనం మార్కెట్లో కొన్నట్లనే ఉంటుందండి. ప్రిపరేషన్ కూడా చాలా తేలిక, మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే దీన్ని మనం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. దీని ప్రిపరేషన్లోకి వెళ్దామా? మరి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇది హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ అండి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. దీన్ని మనం ఇంట్లోనే కేవలం 3 పదార్థాలతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేయండి. దీనిలో 1/2 కప్ వరకు పాలుని యాడ్ చేసుకోండి. ఈ పాలు బాయిల్ చేసినవైనా పర్వాలేదు, నార్మల్ పాలు అయినా పర్లేదండి. వీటిని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక దలసరి అడుగున్న పాత్రను తీసుకొని స్టవ్ పైన పెట్టి దానిలో 500 ml మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇవి బాయిల్ అవనివ్వండి. ఇలా బాయిల్ అయిన తర్వాత పైన మిల్క్ లేయర్ వస్తుంది కదా, దాన్ని ఈ విధంగా కలుపుతూ ఇది 1/4 వచ్చేంత వరకు 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఈ విధంగా కలుపుతూ బాయిల్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ మిల్క్ పౌడరు పాలలో బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఈ విధంగా వచ్చిన పాల లేయర్ని దీంట్లో ఇలా యాడ్ చేస్తూ ఉండండి. ఇవి బాగా బాయిల్ అయ్యాక దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్సర్ని యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఈ మిశ్రమం అనేది కొంచెం అడుగు పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉంటే అడుగు కట్టకుండా చక్కగా కలుస్తుంది. ఇప్పుడు స్టవ్ని మిడిల్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దీన్ని కలుపుతూ కొంచెం థిక్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా థిక్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత దీనిలో 1/4 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోండి. 1/4 కప్ అయితే సరిపోతుందండి, దీనికోసం ఎక్కువ షుగర్ పట్టదు. ఇప్పుడు ఇదంతా కలిసేటట్లు కలుపుకోండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యాక దీనిలో కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకోండి. మీకు యాలకుల పొడి ఫ్లేవర్ నచ్చదనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూసారా, ఈ విధంగా పైన చిన్న లేయర్లా వస్తుంది, కంగారు పడద్దు. మొత్తం ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ సైడ్స్కి ఉన్న మేగడ్డను కూడా తీసుకొని దీంట్లో కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం పాలని నార్మల్గా రోజు బాయిల్ చేసేటప్పుడు పైన మేగడ వస్తుంది కదా, దాన్ని ఈ విధంగా సైడ్కి పెట్టుకొని దీంట్లో యాడ్ చేసుకోండి. లేదంటే ఫ్రెష్ క్రీమ్నైనా 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు ఆన్ అండ్ ఆఫ్ మెథడ్లో ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసి ఇంకోసారి ఇంకో 1 మినిట్ పాటు ఇలా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మూత ఉన్న ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని దానిలోకి మిశ్రమాన్ని యాడ్ చేయండి. దీనిపైన సిల్వర్ ఫాయిల్తో ఈ విధంగా కవర్ చేయండి. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకుంటే బటర్ పేపర్ కానీ ఏదైనా కవర్ కానీ కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 3 నుంచి 4 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 3 గంటల తర్వాత మూత తీసి చూడండి, అలాగే ఫాయిల్ పేపర్ కూడా తీయండి. చూసారా, ఈ విధంగా లైట్గా గడ్డ కడుతుంది. దాన్ని మొత్తం ఒకసారి 1 స్పూన్తో బాగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ముందు చెప్పిన పద్ధతిలోనే 2 మినిట్స్ పాటు ఆన్ అండ్ ఆఫ్ మెథడ్లో బ్లెండ్ చేసుకోండి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే అదైనా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అదే ప్లాస్టిక్
బాక్స్ లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ఫాయిల్ పేపర్ పెట్టి క్లోజ్ చేసి 8 గంటలు లేదా ఓవర్ నైట్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు హైలో ఉండేటట్లు చూసుకోండి. హైలో ఉంటేనే మనకి ఐస్ క్రీమ్ చక్కగా వస్తుంది. నేను ఓవర్ నైట్ పెట్టానండి. ఓవర్ నైట్ తర్వాత చూసారా ఐస్ క్రీమ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. నేను లాస్ట్లో కొంచెం స్ప్రింకిల్స్ యాడ్ చేశాను, కానీ అది వీడియో మిస్ అయిందండి, అందువలనే ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు వీటిని ఒక ఐస్ క్రీమ్ స్కూప్స్తో లేదా నార్మల్ స్పూన్తో ఈ విధంగా తీసుకొని దానిపైన చాక్లెట్ సిరప్ కానీ ఏవైనా స్ప్రింకిల్స్తో కానీ పిల్లలకి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం అచ్చబయట కొన్నట్లే ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా తేలిక. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.